రాష్ట్ర ఎన్నికల సంఘం వరుసగా ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలకు షాక్ ఇస్తూనే ఉంది. తాజాగా మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఎస్ఈసి. అంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మొన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో అంతా చూశారు. ఇమీడియట్గా ఆయన గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం, డీజీపీకి ఆయన ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు 21వ తేదీ వరకు అని, తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళడం, కోర్టు నుంచి స్టే రావడం, ఆయన ఇంట్లోంచి బయటికి రావడం, అయితే ఇప్పటికీ ఆదేశాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. మీడియాతో మాట్లాడొచ్చు కానీ ఎస్ఈసి గురించి, ఎన్నికల గురించి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురించి మాట్లాడకూడదు అనేది ఒక రకంగా కొంతవరకు ఊరట్లు లభించిన ఎస్ఈసి తను అనుకున్నదైతే సాధించింది, చేయగలిగింది అనేది. అదే నేపథ్యంలో అప్పుడే కొడాల నాని గారి మీద కూడా, మంత్రి కొడాల నాని గారి మీద కూడా గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాని మీద మొదటి నుంచి సీరియస్గా ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఎన్నికల కమిషనర్. అయితే ఇప్పుడు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అంటే ఎన్నికల కమిషన్ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అనేది ప్రధానంగా ఈ నోటీసులో పేర్కొన్న అంశం. అయితే ఇక్కడ ఒక డెడ్ లైన్ కూడా విధించింది సాయంత్రం, అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు గనక దీని మీద ఒక క్లారిటీ ఇవ్వకపోతే, అంటే ఆయన స్వయంగా ఆయన కానీ లేదంటే ఆయన ప్రతినిధి కానీ వచ్చి ఒక సమాధానం అయితే ఇవ్వాలి అనేది ఎస్ఈసి చెప్తున్నమాట. అంటే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే అపాలజీ చెప్పాలన్నమాట. మరి అది జరిగే పనేనా? కొడాల నాని గారు ఎటువంటి వ్యక్తి అందరికీ తెలుసు. ఆయన ఏదైనా ఒక మా చంద్రబాబు గారిని ఎంతకన్నా దారుణంగా దూషిస్తూ ఉంటారు. కాకపోతే ఒకే రాజకీయ నాయకుల మీద విమర్శలు, ఆరోపణలు అనేది సర్వసాధారణమే. కానీ ఇక్కడ ఎన్నికల కమిషనర్, ఒక ఎన్నికల అధికారి మీద మాట్లాడడం అనేది, అది కూడా ఒక రకంగా ఆయన ఒక మంచి అవకాశం ఇచ్చారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా సాయంత్రం 5 గంటల లోపు ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే సరిపోతుంది అనేది కొంతమంది చెబుతున్నమాట. కానీ ఇక్కడ అక్కడ ఎంత పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయమో, ఇక్కడ కూడా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా లేదనేది కూడా ఇక్కడ కూడా పరువు ప్రదర్శనకు సంబంధించిన విషయం. మరి కొడాల నానిగారు ఏ తరహాగా వెళ్తారు, ఏంటి సాయంత్రం 5 గంటల వరకు డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటారా, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.